మంగళగిరిలో అభివృద్ధి జరగలేదని స్వయంగా విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారన్నారు తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షులు సుబ్బారావు. 5 సంవత్సరాలు కనపడని మీరు ఎన్నికలాగానే మంగళగిరి గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. పట్టణ వైసీపీ కార్యాలయాల ప్రారంభ కార్యక్రమంలో ఏపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. నారా లోకేష్ ప్రజల గుండెల్లో ఉన్న నాయకుడు అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని సాక్షాత్తు సీఎం జగన్ మంగళగిరిలో ప్రచారం చేసిన నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. అదేదో బీసీలకు ఇస్తే పోయింది కాదా అని ఇలా వైకాపా ప్రభుత్వం కపట ప్రేమ బీసీల మీద చూపిస్తుంది, కాదని చెప్పగలుగుతారా? చర్చికి సిద్ధమా? అసలైన బీసీల మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మా రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాయకుడు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, మీ వైకాపా ప్రభుత్వ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మీరు మార్చగలుగుతారా? మీ రాష్ట్ర అధ్యక్షుల్ని జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకి వెన్నుముకగా ఉండే ప్రభుత్వం. తెలుగుదేశం అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం. ఎస్సీలు ఓసీలు అన్ని రకాల ప్రజలకి సమచిత న్యాయం కల్పించే ఏకైక పార్టీ ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని